బాలకృష్ణ 100వ చిత్రం ప్రారంభోత్సవానికి అతిరథ మహారథులందరితో పాటు టాలీవుడ్ స్టార్స్ మెగాస్టార్ చిరంజీవి విక్టరీ వెంకటేష్ కూడా హాజరయ్యారు. అయితే వీరందరూ బాలయ్యతో పాటు అగ్రగత నాయకులుగా వెలుగొందారు. ఈ బ్యాచ్లో నాగార్జున మిస్ అయ్యారు. కారణం ఆహ్వానం అందలేదా? చైతు సమంత రిసెప్షన్కి బాలయ్య డుమ్మ అంటే కారణం అదేనా? అదేనండి, ఆయనకు కూడా ఆహ్వానం అందలేదా? నాగార్జున బాలకృష్ణ మధ్య విభేదాలు ఉన్నాయనే విషయం మరోసారి తెర మీదకి వచ్చింది. నవంబర్ 12 జరిగిన నాగ చైతన్య సమంత పెళ్లి రిసెప్షన్కు తెలుగు తమిళ సినిమా ప్రముఖులందరూ తరలివచ్చారు. అయితే నందమూరి బాలకృష్ణ కనిపించకపోవడం, ఈ వేడుకలో కనిపించకపోవడంతో మళ్ళీ వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయనే అంశం మరోసారి మీడియాలో నానుతున్నది. టాలీవుడ్, నందమూరి, అక్కినేని కుటుంబాల మధ్య మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల మధ్య సన్నిహిత సంబంధాలను కొనసాగించారు. కుటుంబ పరంగాను ఫ్యాన్స్ పరంగాను ఎలాంటి గందరగోళం లేకుండా చూసుకున్నారు. అదే సాంప్రదాయాన్ని నాగార్జున బాలకృష్ణ కొనసాగించారు. చాలా కార్యక్రమాల్లో కలిసి పాల్గొన్నారు. పలు వేదికలపై కలిసి కనిపించారు. అయితే కొన్ని రోజులుగా నాగ్, బాలయ్య ఒకే వేదికపై కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. గత కొంతకాలంగా నాగార్జున బాలకృష్ణ మధ్య దూరం పెరుగుతుంది. దీనికి కారణం ఒక అవార్డ్ ఫంక్షన్లో నందమూరి తారక రామారావు గారి ఫ్లెక్సీ పెట్టలేదని బాలకృష్ణ అలిగాడట. అయితే నాగ్ ఫోన్ చేసి ఏదో చెప్పడానికి ప్రయత్నించినా కూడా బాలకృష్ణ వినిపించుకోలేదట. అలా వీరిద్దరి మధ్య దూరం మొదలైందని ఇండస్ట్రీ వర్గాలు గుసగుస. అందుకే నాగార్జున కొడుకు నాగచైతన్య రిసెప్షన్కి బాలకృష్ణ రాలేదట. అలా మొదలైన వారి విభేదాలు తారాస్థాయికి వెళ్ళినట్టు చెప్పుకుంటారు. ఎందుకంటే అక్కినేని నాగేశ్వరరావు మరణించినప్పుడు కూడా బాలకృష్ణ రాకపోవడంపై చర్చ జరిగింది. అయితే ఏదో కారణం చెప్పి దాన్ని సర్దుమణిగేలా చేశాయి. తాజాగా చైతు, శామ్ రిసెప్షన్లో హరికృష్ణ కనిపించారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తదితరులు హాజరయ్యారు. బాలకృష్ణ కూడా వస్తారని అందరూ ఆశించారు. కానీ ఆయన రాకపోవడం వల్ల మళ్ళీ విభేదాల విషయం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. చైతు సమంత రిసెప్షన్కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు ఇంకా చాలామంది రాకపోయినా పెద్దగా పట్టించుకోలేదు. కానీ బాలయ్య హాజరు కాకపోవడమే హైలైట్గా మారింది. వ్యక్తిగత పనుల్లో బిజీగా ఉండడం వల్ల బాలకృష్ణ రాలేకపోయారని సన్నిహితులు పేర్కొంటున్నారు. ఎవరు ఏం చెప్పినప్పటికీ వారిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఇగో వలనే వారిద్దరూ కలవలేకపోతున్నారు అనేది ఇండస్ట్రీలో టాక్.